ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున తారకరత్న గారి పుట్టినరోజు అంటే బుధవారం నాడు ఈరోజు ఆయన నలభైవరు పుట్టినరోజు ఆయన కనుక భౌతికంగా మిగిలి ఉండుంటే ఆయనకి నలభై ఏళ్ళు పూర్తి ఉండేవి కానీ కానీ ఈ పుట్టినరోజు నాడు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా తారక రత్న గారికి చిన్న కర్మకు సంబంధించిన కార్యక్రమాలు చేయడం జరిగింది అయితే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా హైదరాబాద్లోనే నిర్వహించారు బాబుతో పాటుగా తారక రత్న తండ్రి మోహన్ కృష్ణ అలాగే నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా దగ్గరుండి చిన్న కర్మ కార్యక్రమాలను నిర్వహించారు అయితే చిన్న కర్మకు తన భార్య పిల్లలు రావడం జరిగింది అయితే ఇక ఆ భార్యను అలైక్య రెడ్డి గారిని అసలు కంట్రోల్ చేయడం ఎవ్వరి వల్ల కాలేదండి ఆవిడ శారీరకంగా కూడా చాలా నిరసించిపోయి ఉన్నారు అంతకు మునుపు చాలా చాలా హుందాగా ఆవిడ కనిపిస్తూ ఉండేవారు కానీ ఇప్పుడు చాలా చిక్కి చా చిక్కిపోయి చాలా నీరసించిపోయి ఆవిడ చాలా అంటే చాలా బలహీనంగా పేలవంగా ఉన్నారు ఆవిడ చూస్తుంటే చాలా మంది అయ్యో పాపం అంటున్నారు ఆవిడ దాదాపుగా చాలా కేజీల చాలా కేజీస్ వెయిట్ లాస్ కూడా అయినట్టు తెలుస్తుంది అయితే ఆవిడ ఆ కార్యక్రమం జరుగుతున్నంతసేపు వెక్కి వెక్కి ఏడుస్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఆవిడ నీరసంతోనూ ఆ నిశత్వతోనూ నడవలేని పరిస్థితుల్లో ఉంటే ఆవిడని ఎవరో ఒకళ్ళ పక్కకు దగ్గర పెట్టుకుని నడిపించే ప్రయత్నం చేస్తున్నారు అయితే పగవాడికి కూడా ఈ కష్టం రాకూడదని అనిపిస్తుంది అయితే తారకరత్న పెద్ద కూతురు నిష్క మాత్రం తన తల్లిని ఒక పక్కన తన చెల్లిని తన తమ్ముడిని ఇంకొక పక్కన అలాగే అందరినీ చూసుకుంటూ చాలా పెద్ద బాధ్యతను నిర్వహిస్తోంది తారకరత్న పెద్ద కూతురు నిజంగానే బాధ్యతకి కూడా ఆమె పెద్ద కూతురు లాగే ప్రవర్తిస్తోంది అయితే తన తల్లిని దగ్గరుండి చూసుకుంటోంది తన తల్లి ఏడుస్తుంటే తిని తల్ల ఏ కష్టం ఏ ఏ ఒక్క పరిస్థితిలో ఎటువంటి భార్యకి కానీ పెద్ద కూతురుకి కానీ రాకూడదని మనందరం కోరుకోవాల్సిందే